నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. శ్రీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మొదటి సంతకం మీద, దాని గురించి నేను 2 రోజుల క్రితం ఒక వీడియోలో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ఏదైతే ఉచిత కరెంటు అన్న దాని మీద, రైతులకి ఉచిత కరెంటు అన్న దాని మీద సంతకం చేసి చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి పని చేశారు. అలాంటిది ఎక్స్పెక్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని మాట్లాడడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది, అలాగే సోషల్ మీడియాలో మరికొంతమంది కొంచెం తీవ్రంగా స్పందించారు. ఏమనంటే, నువ్వు కూడా మాట్లాడేవాడివేనా, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కూడా సలహాలు ఇచ్చేంత స్థాయి ఉందా, అలాగే మీ నాయకుడు 2 స్థానాల్లో ఓడిపోయాడు, మీరు కూడా మాట్లాడేవాళ్ళేనా, మిమ్మల్ని పార్టీ చేదరించుకుంది, ఉమ్మారు మీ మీద, మీరు కూడా మాట్లాడేవాళ్ళేనా అని కొంతమంది మాట్లాడారు. వారికి ముందుగా విజ్ఞప్తి, ముందుగా మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్సీపీ నేత కాదండి. ఈ రోజున వైఎస్ఆర్సీపీ నేతగా మొన్నటి వరకు ఉన్నారు, ఈ రోజున ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. సో మీకే కాదు, ఆయన మాకు కూడా ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. మా ముఖ్యమంత్రి అంటే మాకు కూడా గౌరవం ఉంటుంది, సభ్యత సంస్కారంతోనే మేము మాట్లాడుతూ ఉన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మేము ఆయన్ని అవహేళన చేస్తే అది మమ్మల్ని మేమే అవహేళన చేసుకున్నట్టు అవుతుందని మాకు తెలుసు. సో దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, సూచనలు సలహాలు ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ప్రతి ఒక్కడి హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకోవడం అవ్వచ్చు, ప్రశ్నించడం అవ్వచ్చు, తప్పు చేస్తే విమర్శించడం అవ్వచ్చు, ఏదైనా ప్రతి ఒక్కడి హక్కు. ఎస్, మీరు మళ్ళీ అన్నారు సూచనలు సలహాలు ఇవ్వడానికి నీ స్థాయి సరిపోదు. ఎస్, సూచనలు సలహాలు ఇవ్వాలంటే పార్లమెంట్ మెంబర్ అయి ఉండాలా, ఎమ్మెల్యే అయి ఉండాలా, లేకపోతే ఒక మినిస్టర్ అయి ఉండాలా, ఏ స్థాయి ఉండాలి, ఏ స్థాయి ఉండాలి సూచనలు సలహాలు ఇవ్వాలంటే? ఎస్, 2000 రూపాయలు ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో 250 రూపాయలు పెంచి, కేవలం 250 రూపాయలు పెంచి ఇవ్వటం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. ఏదన్నా ఒక మంచి పథకం మీద, మద్యపాన నిషేధం అన్నారు, అలాంటి దాని మీద 3 విడతలుగా చేస్తా అన్నారు. ఎస్, మొదటి విడత అలాంటి సాధి, మొదటి విడత దాని మీద సంతకం పెట్టుంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మేబీ కుదరలేదేమో, ఇప్పుడు బడ్జెట్ సరిపోదేమో, వాటెవర్, అలాంటి ఎక్స్పెక్టేషన్లో ప్రజలు ఉన్నారు. మీరే వెళ్ళి కనుక్కోండి, మీకు ఎవరైతే ఓట్లు వేశారో వారిని వెళ్ళి ఒకసారి సంప్రదించండి. మీరందరూ హ్యాపీగా ఉన్నారా? మొదటి సంతకం మీద వృద్ధులను వెళ్ళి అలా అడగండి, ఏమంటారు వాళ్ళు, మీ పార్టీ వాళ్ళే ఆల్రెడీ 2000 ఇస్తున్నారయ్యా, 250 రూపాయలు పెంచి ఇచ్చేదే ఉందయ్యా, పెద్దగా అదేమి మొదటి సంతకమయ్యా అనే మిమ్మల్ని అంటారు. ఇది ప్రశ్నించడమే కానీ విమర్శించడం అని ఎందుకు అనుకోవాలి? రెండోది 50% మీ ఓకే, రెండోది ఏంటంటే మీ నాయకుడు ఓడిపోయాడు 2 స్థానాల్లో అని మీరు అన్నారు. ఓడిపోయి ఉండొచ్చండి, క్లీన్ పాలిటిక్స్ చేసాం మేము, మేము డబ్బులు రాజకీయాలు ఇంకోటి చేయలేదు, క్లీన్ పాలిటిక్స్ చేసాం, ఓడిపోయి ఉండొచ్చు. ఆల్రెడీ కొంతమంది నాయకులు మా పార్టీలోకి వస్తానన్నా, ఈరోజు మీ పార్టీ నుంచి గెలిచారు వాళ్ళు, వాళ్ళు మా పార్టీలోకి వస్తానన్నా కూడా మేము తీసుకోలేదు. కారణం క్లీన్ పాలిటిక్స్ చేయాలి మనం అన్న విషయం మీద మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ నాయకుడు ఓడిపోయాడు, ప్రజలు మీ మీద ఉమ్మారు అంటే, మరి విజయమ్మ గారు కూడా ఓడిపోయారు 2014లో, హేమాహేమీలు కూడా ఓడిపోయారు. మరి అవన్నీ మేము అలాంటివి మాట్లాడితే మళ్ళీ మీకు ఏదోలా ఉంటుంది. ఇంకొకటి, ఇంకొక విషయం, మీరేం మాట్లాడుతున్నారండి, ప్రజలు మీ మీద ఉమ్మేశారు, మా పార్టీకి అందరూ ఓట్లు వేశారు అని అడుగుతూ ఉన్నారు. ఎస్, నిజంగా మీకు ఎంతమంది ఓట్లు వేశారు? 50% ఓట్లు వేశారు. మొత్తం ఓటర్లో 50% ఓట్లు వేస్తే మరి మిగతా 50% మీకు వ్యతిరేకంగా వేశారు అన్న విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మిగతా 50% తెలుగుదేశానికో, లేకపోతే మా జనసేన పార్టీకో, లేకపోతే స్వతంత్ర అభ్యర్థులకో, బీజేపీకో, సిపిఐకో, సిపిఎంకో, ఎవరికో వేశారు. మరి మిగతా వాళ్ళు మీ మీద ఉమ్మినట్ట అలాంటి అర్థాలు వస్తాయా? దయచేసి మీరు ఈ రోజున విజయం సాధించారు. ఎస్, నేను ఎక్కడ మాట్లాడలేదే ఈవీఎంల వల్ల జరిగింది, లేకపోతే డబ్బు రాజకీయాలు చేశారని. ఎస్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, మరి వాళ్ళు గెలవలేదే, నేను ఎక్కడ మాట్లాడాలా? ఎందుకంటే ప్రజా తీర్పుని గౌరవించాలి. ఏది ఏమైనా సరే ప్రజా తీర్పుని గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. నేనైతే ప్రజా తీర్పుని గౌరవించా, ప్రజా తీర్పుని గౌరవించి మీకు ప్రజలు పట్టం కట్టారు, మీరు మంచి పరిపాలన అందించండి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఎస్, తప్పులు అనిపిస్తే మాత్రం తప్పకుండా ప్రశ్నిస్తా, తప్పు అనిపిస్తే ప్రశ్నిస్తా, మీరు మంచి చేస్తే ఖచ్చితంగా పార్టీ వాళ్ళు వద్దన్నా సరే బయటకు వచ్చి మరీ పొగుడతా, నేను మిమ్మల్ని పొగుడతా మంచి పనులు చేస్తే, తప్పు చేస్తే మాత్రం ప్రశ్నిస్తా. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా హక్కు అది,
నీ పార్టీకి ఓటేసినా వేరే పార్టీకి ఓటేసినా సరే, నేను మళ్ళీ వాలంటీర్ల గురించి మాట్లాడాను. గ్రామానికి 50 మందికి ఒక వాలంటీర్ని నియమిస్తానన్న దాని మీద జన్మభూమి కమిటీలు, తెలుగుదేశం పార్టీ ఎలా అయితే వాళ్ళకి మంచి చేయాలని చేశారు అలా చేయకండి, అన్ని పార్టీలకు మంచి చేసేలాగా చేయండి. ఎస్, మీ నాయకుడు అన్నారు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా మంచి జరగాలని. అది జరిగితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేనే ముందుగా బయటకు వచ్చి మరీ చెప్తా అని చెప్పి చెప్తా ఉన్నా. అల్టిమేట్ గోల్ ప్రజలకు మంచి జరగాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, అది మాత్రమే కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని ఎస్ టైం ఇస్తాం ఖచ్చితంగా, 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఆయనకి టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ మనకి ఖజానా ఖాళీగా ఉంది, టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చేసే మంచి పనులు కూడా మేము చూడాల్సిన అవసరం ఉంది, చేసే పరిపాలన కూడా చూడకుండా మేము విమర్శించితే మా తప్పు అవుతుంది అది. కానీ ఇది విమర్శించట్లా, ప్రశ్నిస్తున్నావు, ఇలాంటివి చేస్తే మంచిది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. ఒక సభ్యుడిగా, ఒక పౌరుడిగా, ఒక ఓటు హక్కు ఉన్న పౌరుడిగా నాకు ఆ హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. దయచేసి మీరు గెలిచిన ఆనందంలో ఎదిగే కొద్దీ ఒదిగుండాలని అంటారు. ఎస్, మీరు మంచి స్థాయికి వెళ్ళారు ఈ రోజున, ఒదిగి ఉండండి, మంచిది. మీకు మంచిది, మీ నాయకుడికి మంచిది, పార్టీకి మంచిది. జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీకి మాత్రమే అంటగట్టకండి. ఆయన వైసీపీ నేత అయి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. ఇంకొకటి అడుగుతా ఉన్నాను సార్, నేను పేపర్ల మీద యాక్షన్ తీసుకోండి అన్నారు. ఎస్, మంచి మాట అది. ఏ పేపర్ అయినా యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటారా, తీసుకునే దమ్ముందా అని అడుగుతా ఉన్నా. చిరంజీవి గారిని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని అంటున్నారు, ఎక్కడైనా ప్రూఫ్ ఉందా డబ్బులు తీసుకున్నాడు ఆయన అని? చిరంజీవి గారు డబ్బులు తీసుకుని అమ్మేశాడా లేదా పార్టీని కలిపాడా? మీ సాక్షి పేపర్లో ఎన్నోసార్లు చిరంజీవి గారు పార్టీని అమ్ముకున్నాడు అని చెప్పి డైరెక్ట్గా ఒక పేపర్లో అలా రాయకూడదు, అలా రాసి ఆయన వ్యక్తిగతాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. ఆయన మీద యాక్షన్ తీసుకునే దమ్ము మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అంటున్నారు, నిజంగా మీకు దమ్ముందా కళ్యాణ్ గారి గురించి? ప్యాకేజీ స్టార్ అని ప్రూఫ్ ఉందా మీ దగ్గర? వితౌట్ ప్రూఫ్ మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ పేపర్ మాట్లాడుతూ ఉంది, మరి ఆ పేపర్ మీద యాక్షన్ తీసుకునే దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అడగకూడదా, ప్రశ్నించకూడదా? అడిగితే తప్ప ఎందుకు రోషం రావాలి? ఎస్, ఆ పేపర్లో కూడా మంచిగా రాయాలి, మంచిగా 10 మందికి ఉపయోగపడాలి అన్నది మాత్రమే మా ఉద్దేశమే, కానీ మిమ్మల్ని విమర్శించాలని కాదు. ఎస్, మిగతా పేపర్లు తప్పు చేస్తున్నారా, యాక్షన్ తీసుకోండి. ఇక్కడ తప్పు చేసినా కూడా వాళ్ళకు కూడా యాక్షన్ తీసుకోండి, లేదా కనీసం చెప్పండి మీరు అలా చేయొద్దు తప్పు అది అని చెప్పి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అంతేగాని విమర్శలు కాదండి ఇది, విమర్శ వేరు, ప్రశ్నించడం వేరు. విమర్శలు చేసేది ఎప్పుడంటే ఒక ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలసీలు తీసుకొస్తుందో ఆ రోజున విమర్శలు చేస్తామే, కానీ ఈ రోజున విమర్శలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజున కేవలం ప్రశ్నించే అవసరం మాత్రం ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 150 సీట్లు పైగా, అలాగే 22 MP సీట్లు ఇచ్చినటువంటి మీ పార్టీకి ప్రజలు కోరుకునేది వేరు. మొదటి సంతకం దేని మీద పెడతారన్న దాని మీద ప్రతి ఒక్కరిలో ఒక ఆతృత ఉంది. అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకరిని అన్న విషయాన్ని గుర్తు చేయడానికి మాత్రమే మాట్లాడమే కానీ, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకైతేనేంటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా ఫ్రైడే స్టార్ అను లేకపోతే జైలు జగన్ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేనైతే మాట్లాడినా అలాంటివి, మీరు కూడా మాట్లాడద్దని చెప్పి విజ్ఞప్తి. ఇక మీరు మాట్లాడతాను అంటే మీరు విజ్ఞప్తికే వదిలేస్తున్నా. లేదు, వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారిని, అలాగా మిగతా వాళ్ళని అలా మాట్లాడుతున్నారు, పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే అది వారి విజ్ఞప్తికే నేను వదిలేస్తానే కానీ దాని మీద స్పందించను. ఇంతకాలం స్పందించారు, ఏమి సాధించాం? ఏమీ సాధించలేదు కదా. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదని ఒక సామెత ఉంది పెద్దలు చెప్పినట్టు. దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతమైన దోషణల కన్నా కూడా తిడితే తిట్టనివ్వండి, ఏమీ కాదు. వ్యక్తిగతమైన దోషణల కన్నా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మాట్లాడితే, సిస్టమ్ మీద మాట్లాడితే మంచిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందరికీ. ఇట్స్ అప్ టు యూ అండి, మీ డెసిషన్ మీది, మీరు ఎలా కావాలంటే అలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం మీకైతే ఉంది. మీ అలాగే వైసీపీ కార్యకర్తలకు, నేతలకు కూడా విజ్ఞప్తి రిక్వెస్ట్గా తీసుకోండి, దయచేసి మంచి పరిపాలన ఇచ్చినప్పుడు మేము మీ ముందుండి మేము కూడా సహకరిస్తాం. ఏదైతే ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తే మాత్రం ప్రశ్నిస్తాం అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు, మంచి మెజారిటీ మీకు ఇచ్చినప్పుడు ప్రజలు ఒక మంచి భాషతో మీరు ముందుకు రావాలి, మీరు 10 మందికి ఆదర్శంగా నిలవాలి అని చెప్పి కోరుతా ఉన్నాను, కోరుతా సెలవు తీసుకుంటాను. నేను
జాగ్రత్తగానే మాట్లాడుతా ఉన్నాం, ఇక నుంచి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా తప్పు జరిగితే మాత్రం ప్రశ్నిస్తా అని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా, సెలవు తీసుకుంటాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.